విజన్ వికాసానికే ప్రజలు పట్టం కట్టారన్న ప్రతారి గుజరాత్ ఓటర్లకు ధన్యవాదాలు చెప్పిన మోదీ సంక్షేమ నినాదమే బీజేపీని గెలిపించిందన్న జేబీ నడ్డా ఢిల్లీలో జరిగిన పార్టీ సమావేశంలో వెళ్ళారు ములాయం సింగ్ యాదవ్ మరణంతో మోయిన్పూర్ లోక్‌సభకు ఉప ఎన్నిక భారీ మెజారిటీతో గెలిచిన డింపుల్ యాదవ్ రామచంద్ర భారతికి బెయిల్ మంజూరు చేసిన నాంపల్లి కోర్టు నందకుమార్ కు 14 రోజుల జుడిషియల్ రిమాండ్ సివిల్ సప్లైస్ కార్పొరేషన్ చైర్మన్ గా రవీందర్ సింగ్ సీఎం కేసీఆర్ కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపిన సర్దార్ వడ్ల కొనుగోలుపై అవహేళన మాటలు వద్దన్న హరీష్ రావు కాళేశ్వరం నీళ్లను నంగునూరు పెద్దవాగులో నింపుతామని మంత్రి హామీ రాష్ట్ర వ్యాప్తంగా సిపిఐ ఆధ్వర్యంలో ధర్నాలు ఉంటాయన్న చాడ వెంకట్ రెడ్డి 2000 ఎకరాల ప్రభుత్వ భూములను ఆక్రమించారని ఆరోపణ మెట్రో ట్రైన్ శంకుస్థాపన ఏర్పాట్లను పరిశీలించిన చేవెళ్ల ఎంపీ 30,000 మంది హాజరవుతారని అధికారులు అంచనా తెలంగాణ జీవనాడిపై దెబ్బకొట్టే కుట్రపై పోరాడాలన్న కేటీఆర్ కేంద్రం విద్యుత్ సరఫరాను దెబ్బతీయాలని సింగరేణిపై కక్ష జిల్లా అధ్యక్షులకు సీఎం జగన్ దిశానిర్దేశం క్షేత్రస్థాయిలో వైసీపీ సైన్యాన్ని వ్యవస్థీకృతం చేయడమే ప్రధాన ఉద్దేశం వైసీపీ సభకు బీసీలను బలవంతంగా తరలించారని ఆరోపణ వైసీపీని బంగాళాఖాతంలో కలిపేందుకు చంద్రబాబు ప్రసంగం బాలయ్య 108వ సినిమాను పట్టాలెక్కించిన అనిల్ రావిపూడి రెగ్యులర్ షూటింగ్ వెంటనే మొదలు పెట్టాలని యోచన పూర్తి స్థాయి జట్టు ఇంకా అందుబాటులోకి రాలేదన్న రాహుల్ ద్రవిడ్ ఇంకా 50 ఓవర్ల ఫార్మాట్ పై దృష్టి సారిస్తామని వెల్లడి